హాయ్ యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనం చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని నేషనల్ వైడ్ గా తీసుకెళ్లిన యాక్టర్ అల్లు అర్జున్ పుష్ప ద్వారా అనేది మనకు కనిపిస్తుంది. ఆ సినిమా చుట్టూ మొదలైన దగ్గర నుంచి ఇప్పుడు రిలీజ్ అయిన దగ్గర దాకా ఈ రోజు వరకు కూడా దాని చుట్టూ ఒక ట్రోలింగ్ అనేది, ఒక నెగటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూనే ఉంది. బట్ అయినా సరే మీరు నన్ను ఎంత తొక్కితే నేను అంత ఎదుగుతా అనే విధంగా అల్లు అర్జున్ గారి నట విశ్వరూపాన్ని మనం పుష్ప సినిమా ద్వారా చూసాం. సో అసలు ఆ పుష్ప సినిమా చుట్టూ ఉన్న వివాదాలు ఏంటి, అసలు దానికి సంబంధించి ఎవరు ఈ వివాదాలు సృష్టిస్తున్నారు, ఇప్పుడు ఈ బాస్ ఎవడరా బాసు అనే ఒక డైలాగు ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, దాని పైన స్టాండ్ తీసుకొని విరుచుకుపడే వాళ్ళు ఎవరున్నారు, సో వీటన్నిటి గురించి మనం మాట్లాడడానికి మనతో పాటు డేర్ అండ్ డాషింగ్ గా మాట్లాడే చిట్టిబాబు గారు ఉన్నారు. మనందరికీ తెలుసు, పాలిటిక్స్ అయినా సినిమా అయినా అది ఏ రంగమైనా సరే సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆ ఇన్ఫర్మేషన్ ని దాచుకున్నట్టు ఏం మాట్లాడరు, ఏదున్నా ఓపెన్ గా ఇలా మొహం మీదే మాట్లాడే చిట్టిబాబు గారితో మనం ఉన్నాం కాబట్టి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. నిన్న పుష్ప యూనిట్ ఏదైతుందో దర్శకుడు సుకుమార్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ మైత్రి వాళ్ళు, వీళ్ళు మాత్రం వెళ్ళి చిరంజీవి గారిని కలిశారు. దాంట్లో పాత్ర పోషించిన, హీరో పాత్ర పోషించిన అల్లు అర్జున్ గారు ఎందుకు వెళ్ళలేదు అనేది ఒక వివాదం. అల్లు అర్జున్ వెళ్ళకపోవడం అనేది, అల్లు అర్జున్ ఈ ఇష్యూలో ఉన్నాడు కదా. అల్లు అర్జున్ వెళ్ళడం ఫోన్ లో కూడా మాట్లాడచ్చు, చెప్తారు కదా. వీళ్ళు ఎందుకు వెళ్ళారంటే, ఈ ప్రొడ్యూసర్స్ చరణ్జీత్ తోడు కూడా సినిమా తీశారు. చరణ్జీత్ తోడు సినిమా, సుకుమారు ఫర్దర్ గా ఈ చరణ్జీత వాళ్ళ తాలూకాలతో సినిమా చేస్తున్నాడు కనుక కర్టసీ కాల్ బయట ఉన్న కనీసం గ్రీటింగ్స్ ఇవ్వలేదు, కనీసం విషెస్ చెప్పలేదు అనే మాటలకు తేడా పెరగకుండా వీళ్ళు వెళ్ళి మంచి. ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులు. ఎస్, మైత్రి మూవీస్ వ్యాపారస్తులు. ఎస్, వ్యాపారస్తులు వాళ్ళు చిరంజీవి తోటి వ్యాపార పాయింట్ చూసుకుంటారు కదా, ఆయనతో వినోదం పెట్టుకోరు కదా. అందుకని ఈ ఉన్న తేడా వస్తున్న సోషల్ మీడియా వస్తేడాన్ని కవర్ చేసుకుంటారు, వెళ్ళారు. మంచిది, మంచి గెస్ట్ అది. అబ్బా, పుష్ప మనాడు వెళ్ళలేదు అంటే తను వేరే సమస్యలో ఉన్నాడు కదా. అవునా, ఇట్లా ఉన్నాడు. ఈ టైంలో వెళ్ళి కలిసి మన దాని మీద టాపిక్ రావాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్తే ఆ టాపిక్ రాదు. ఓన్లీ చిరంజీవి గారిని కలిశారు, ఆయన విషెస్ చెప్పారు, కాంగ్రాచులేషన్ చెప్పి థ్యాంక్స్ చెప్పి వచ్చేసారు అంతే. ఓకే సార్. ఈయన వస్తే మళ్ళీ దాన్ని అయింది చనిపోయారు ఆ సంగతి ఏంటి అవన్నీ వస్తాయి కనుక బెటర్ తను ఏముంది, మామయ్యని ఫోన్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు. ఓకే సార్. అండ్ ఇంకొక విషయం సార్, ఈ పుష్ప సినిమా రిలీజ్ కంటే ఒక రోజు ముందు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో ఏంటంటే, స్వామి వివేకానంద గారు మాట చెప్పారు, అంటే ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకొని క్షమాగుణంగా ఉంటే బాగుంటది అని ఒక ట్వీట్ చేశారు. దాని తర్వాత దాన్ని నేను ఇంకో రకంగా చెప్తా సార్. వీళ్ళందరూ అదేదో బన్నీ కోసం చెప్పారు అంటారు, నేను అది పవన్ కళ్యాణ్ కోసం చెప్పాడు అంటున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు తప్పు తెలుసుకో, అబద్ధాలు ఆడావు ఎలక్షన్ లో. 12,000 మంది అమ్మాయిలు, 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని అబద్ధం ఆడావు, దాన్ని తెలుసుకో. ఇప్పుడు అబద్ధాలు ఆడేసి ఎమోషన్ గా మాట్లాడితే ప్రయోజనం లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, డీసెంట్ కుటుంబం నుంచి వచ్చావు, కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చావు, కానిస్టేబుల్ కుటుంబం నుంచి వచ్చి నువ్వు పోలీస్ యంత్రంగా తిట్టద్దు. ఎస్, తిట్టాడు కదా పోలీస్ యంత్రంగా, తిట్టద్దు, తిట్టడం కరెక్ట్ కాదు అని నువ్వు నీ మూలాలు ఎక్కడో తెలుసుకోని పవన్ కళ్యాణ్ చెప్పాడు అంటున్నాను. చాలా బాగా చెప్పారు సార్. అంటే దానికంటే తర్వాత, అంటే పుష్ప ఇంకా రిలీజ్ అవుతా కొన్ని గంటల్లో అన్నప్పుడు ఇంకొక చేశారు ట్వీట్. ఏం చేశారంటే, సినిమా అనేది బతకాలి, అందరూ వెళ్ళి సినిమా చూడండి, తెలుగు సినిమా పరిశ్రమను కాపాడండి అని. ఇలా ఇండైరెక్ట్ గా అసలు ఎందుకు, అసలు నాగబాబు ఈ ట్వీట్ల వర్షం ఏంటి? అసలు నాగబాబు ఆయన అదే జబర్దస్త్ లో జాయిన్ అయిన కాడ నుంచి ఆయనకి మెంటల్ గా జబర్దస్త్ అయిపోయాడు సార్. అన్ని ఏదో కామెడీ చేయటం, సెటర్ చేయటం అది అయిపోయాడు. ఆయన మనసు పైన అంతా అయిపోయింది. ఇప్పుడు ఎవడన్నా ఆ సినిమా చూడడం అన్నారా, నువ్వు ఎందుకు చూడండి అని చెప్పటం, ఎవడో చూడడం అన్నట్టు, ఆ సినిమా ఇండస్ట్రీని కాపాడండి అన్నట్టు, ఎవడో చూడడం అంటే ఎవడో అల్లా ఈయనే ఊహించుకుని ఈయన అంటే మనసులో ఈయనకు ఉంది, దాన్ని ఎవడో చూడకూడదు, దాన్ని ఎవడు చూడకూడదని ఈయన మనసులో దుర్మార్గం దుర్బుద్ధి, దాన్ని బయటపెట్టి డైరెక్ట్ గా మాట చెప్తే బాగుంది. అందుకని ఇండైరెక్ట్ గా దాన్ని చూడండి, ఎవరో చూడను అన్నట్టు ఈయన చూడండి అని చెప్పడం ఎవరిని పిచ్చి వేస్తారు. దానికి ఏమి అసలు విలువ లేవు. వాళ్ళు నాగబాబు ట్వీట్స్ కి ఎక్కడ విలువ లేదు. ఉండే ఆయన ఫ్యాన్స్, ఈయన హ్యాండిల్ చేస్తారు కనుక ఫ్యాన్స్ వాళ్ళు కుక్కతో వంకర అన్నట్టు వాళ్ళు ఏదైనా చేయాలి చెప్తే నథింగ్, నువ్వు పబ్లిక్ లో దానికి ఏం ఇంపాక్ట్ లేదు, నవ్వుకుంటున్నారు కామెడీ అయిపోతారు.
ఓకే సార్. అండ్ ఫైనల్ గా సార్, ఇప్పుడు మనం చూసినాం పుష్పాలు అల్లు అర్జున్ గారు చేసిన యాక్టింగ్ ఎలా ఉందో, సో ఫ్యూచర్ లో అసలు అల్లు అర్జున్ ఫ్యూచర్ సినీ ఇండస్ట్రీలో ఎలా ఉండబోతుంది మీ అంచనాల ప్రకారం? అంచనా బాబు, హీ విల్ బి, నేను ఎప్పుడూ గతంలో కూడా మన సోషల్ పోస్ట్ లో చెప్పాను సార్, ఎస్ ఫ్యూచర్ ఆఫ్ ఇండస్ట్రీలో గతంలో రెండు కళ్ళు రామారావు నాగేశ్వరరావు, ఆ తర్వాత రెండు కళ్ళు కృష్ణ శోభన్ బాబు, ఆ తర్వాత రెండు కళ్ళు బాలకృష్ణ చిరంజీవి, ఆ తర్వాత రెండు కళ్ళు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు, ఈ వాళ్ళు అంత ఏజ్ కు వస్తున్నారు. రాబోయే 30 ఏళ్ళు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళగిన రెండు కళ్ళు అల్లు అర్జున్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ సార్, వీళ్ళిద్దరూ సరసలు చెప్పాను. వాళ్ళిద్దరు ఎందుకంటే వాళ్ళ శ్రమ కానీ వాళ్ళు పడే కష్టం కానీ ఆ సినిమా కోసం వాళ్ళు పడించి తపన కానీ వాళ్ళు చేస్తున్న ఆ ఇంటెన్సిటీ కానీ ప్రతి సినిమాలో కనబడదు. సినిమా ఆడని ఆడకపోయినా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంది, బట్ వాళ్ళ ఆ హీరోగా వాళ్ళ ఇంటెన్సిటీ, ఆ పాత్ర కోసం కష్టపడడం చేయటం, కష్టపడి చేస్తున్నారు, కష్టపడి సినిమాని చేస్తున్నారు. సో ఆ కష్టపడి ఇష్టపడి చేయటం అనేది ఆ హీరోలు ఎప్పుడూ పైకి ఎదుగుతూనే ఉంటారు, వాళ్ళు ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. నేను ఎప్పుడో చెప్పాను వాళ్ళు ఆ మాట, ఆ రోజు ఎప్పుడో చాలాసార్లు చాలా మంది ఆ మాట నా మాట భగవంతుడు స్థిరపరుస్తున్నాడని ఆనందంగా ఉంది. ఎందుకంటే తీసుకెళ్తారు వీళ్ళు క్యాజువల్ గా హీరోలు చేయట్లేదు, క్యాజువల్ గా హీరో మేము అన్ని ఫెసిలిటీస్ అవచ్చు ఏంటని అని చేయట్లేదు. కష్టపడి ప్రతి విషయం పాత్ర ఏంటి, పాత్రలోకి ఎలా డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, దానికి ఎట్లా చేయాలి, ఎంత కష్టపడాలి, ఒళ్ళు వచ్చి ఒళ్ళు హోరం చేసుకుని పనిచేస్తున్నా. అలాంటి హీరోలు దొరకటం మన అదృష్టం, అలాంటి హీరోలు మన ఇండస్ట్రీకి ఉండటం అదృష్టం. ఇవాళ ఎందుకు ఎనీ ఫీల్డ్ డౌన్ అవుతుంది, అలాంటి హీరో లేకే, ఎస్ ఎస్, అలాంటి ఇంటెన్సిటీ తోటి పనిచేసే ఇష్టపడి కష్టపడి పనిచేసే హీరో లేకపోవటమే ఉంది. అవును, బాంబే ఫీల్డర్ అయిపోయింది. అవునవును, అది కాదు మాకు ఉన్నారు ఆనంద్. నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు లాక్ వచ్చారు వీళ్ళు, నెక్స్ట్ ఇంకో 30 ఏళ్ళు లాక్ వెళ్ళడానికి వీళ్ళిద్దరు ఉన్నారు, 20 ఏళ్ళు మినిమం. ఈ ఇద్దరు ఇండస్ట్రీని అలా ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. అవును సార్, అది సంతోషం. అది ఇంకా ఎత్తు ఎదుగుతూనే ఉంటారు. ఒక ఆగిపోయే బాపతులు కదా ఇద్దరికిద్దరు, ఇద్దరికిద్దరు ఆగిపోయే అయింది చాలే అనుకునే బాపత కాదు, ఇంకా ఇంకేదో చేయాలి, ఇంకేదో చేయాలి, ఇంకేదో చేసి ముందుకెళ్ళాలి అనే తపన పడేవాళ్ళు, తాపత్రయ పడేవాళ్ళు ఖచ్చితంగా దే విల్ అచీవ్ లాట్ ఆఫ్, లాట్ ఆఫ్ వాళ్ళు అచీవ్ చేయడమే కదా ఇండస్ట్రీ గ్లోరీ తీసుకొస్తారు, ఎస్ ఎస్ కనిపిస్తుంది. అండ్ ఫైనల్ గా ఒకటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ అల్లు అర్జున్ గారు చిరంజీవి గారి హ్యాండ్ ఓవర్ లేకపోతే ఫ్యూచర్ లో ఆయనకు దెబ్బపడే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎప్పుడు చిరంజీవి గారి హ్యాండ్ ఓవర్ లేడమ్మా, వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్ హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. మగ దగ్గర తీసేది ఎవరు? అల్లు అర్జున్. పవన్ కళ్యాణ్ సినిమా తీసింది ఎవరు? అల్లు అరవింద్. తేజస్ కి ఫస్ట్ సినిమా తీసింది ఎవరు? అల్లు అరవింద్. మరి అల్లు అరవింద్ వీళ్ళందరికి, చిరంజీవికి అల్లు అరవింద్. చిరంజీవి మేము కళ్ళగా చూసాం, చిరంజీవి వచ్చిన బిగినింగ్ రోజుల్లో అప్పటికే రామంగి గారు పెద్ద కామెడీ స్టార్, ఈయన ఆల్రెడీ పది రోజులు పడే సినిమాలు తీసే ప్రొడ్యూసర్, ఆయన బిగినింగ్ వచ్చే స్టేజ్ లో చూసాం. అరవింద్ వాళ్ళకి బంధువు అయినాక, అరవింద్ ఆయనకి జాయిన్ అయినాక, బావమరిగా జాయిన్ అయినాక ఆయన ఎట్లా తీసుకెళ్లాడు కెరీర్ ని, ఎక్కడ రామారావు గారి ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వెళ్తే ఆ గ్యాప్ మరొకళ్ళు దూరకుండా అలా తన భావన పుష్ చేయడం ప్లాన్ చేసిన విధానం కానీ, ఆ డైరెక్టర్ని ఆ కంపెనీని తను పట్టుకుని తోసి ముందుకు వెళ్ళింది. అలా కృష్ణగారు రాజకీయాలను ఆయన రిటైరింగ్ పొజిషన్ వచ్చేటప్పటికి ఆ పొజిషన్ మరొకడు క్యాచ్ చేయకుండా వాళ్ళ భావన పుష్ చేయడం, ఇవన్నీ మాస్టర్ ప్లానింగ్ ఆఫ్ అరవింద్. ఆయన మామూలుగా స్టార్ అయ్యేవాడు, అరవింద్ లేకపోతే మామూలుగా స్టార్ అయ్యేవాడు, అరవింద్ ఉండబట్టే మెగాస్టార్ అయ్యాడు. ఆ మెగాస్టార్ మెట్లు ఎక్కించింది అరవింద్ సార్, ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క ప్లాన్ తన మేధస్తో వెనకాల ఉండి మంచి ఉంటారు. ఇప్పుడు కూడా కృష్ణ గారికి 3 అన్నదమ్ములు, 2 అన్నదమ్ములు, అలాగే రామారావు గారు త్రివిక్రమ వారి తమ్ముడు, ఇప్పుడు కూడా కృష్ణరాజు గారి సూర్యనారాజు, ఇప్పుడు కూడా హీరోలకి వెనకాల అండబలం అర్ధబలం లాగా ఉంటే ఆ తమ్ముళ్ళు బామర్లు ఉంటే డెఫినెట్ గా ఉంటుంది. అలాగే ఈయనకి బామర్ది అల్లు అరవింద్ ఇండస్ట్రీలో అనుభవం ఉన్నాడు, ఈయన రావడానికి ముందే ఇండస్ట్రీలో సినిమాలు తీసుకురావడం, సో ఒకరికొకళ్ళు ఉపయోగపడ్డారు బ్రహ్మాండంగా. అల్లు అరవింద్ అల్లు రామంగి గారు అల్లు కానీ ఇండస్ట్రీ అందరూ మన చిరంజీవి తీసుకున్నారు, మన అల్లు రామంగి గారు అల్లుడు అని ఓన్ చేసుకున్నారు. దాన్ని ఓన్ చేసుకున్న దాన్ని అల్లు అరవింద్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసి ప్లాన్ బై ప్లాన్ అది చేసుకుంటూ ఈయన మెగాస్టార్ అయ్యాడు, మెగాస్టార్ అయినా ఈయన మెగా ప్రొడ్యూసర్ అయ్యాడు, ఒకరు. అవును అవును. సో ఆ క్లచెస్ లో ఎప్పుడు లేడు, ఎప్పుడు ఏనాడైనా చిరంజీవి గారు అల్లు అర్జున్ గురించి ఏదో చేయాలి ఎప్పుడైనా మాట్లాడారు? లేదు లేదు లేదు.
అల్లు అరవిందే మాట్లాడాడు. అల్లు అరవింద్ తను నిన్ను చేసిన వాడు, నీ తమ్ముడు చేసిన వాడు, నీ కొడుకు చేసిన వాడు, స్టార్ చేయడానికి సినిమాలు తీసిన వాడు తన కొడుకు కోసం తీసుకుంటాడు అంతే కదా. అల్లు అరవింద్ ఉండగా తనకు ఇంకోళ్ళు అవసరం లేదు కదా. అల్లు అర్జున్ ఉన్నాయి, అల్లు అరవింద్ అనే ఒక తండ్రి ఉండగా, అంతటి ఎఫెక్టివ్ ఫాదర్ ఉండగా ఇంకోళ్ళు అవసరం లేదు అంతే కదా. అంతే ఇంకోళ్ళు నేడు అవసరంలా, మిగతా వాళ్ళకి కావాలి నేడు. చిరంజీవి నేడు అనేది మిగతా వాళ్ళకి కావాలి కావాలి. వాళ్ళ వాళ్ళకు వాళ్ళ ఇండివిజువాలిటీ లేదు కనుక, వ్యక్తిత్వం ఇక్కడ ఇండివిజువాలిటీ ఉంది కదా. కనుక ఆయన క్లచెస్ లో నుంచి బయటకు వచ్చాడు అనేది ఎప్పుడు లేడు. క్లచెస్ లో ఎప్పుడు ఉండడు కానీ క్లచెస్ లో లేడు కనుక ఈ ఫ్యాన్స్ కి అసూయ, ఆ ద్వేషం ఏడుపు. ఎందుకంటే ఆయన మా వేగబాండ్లో లేదు, చిరంజీవి గ్రూప్ చిరంజీవి గ్యాంగ్ కలగడంలో లేడు, అది ఏడుపు. దానికి ఏం చేస్తాం, వాళ్ళు అసూయ ఏడుపు వల్ల మాట్లాడే మాటలు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇవి మనం పుష్ప గురించి, అసలు పుష్ప చుట్టూన్న వివాదాల గురించి మాట్లాడి చిట్టుబాబు గారితో తెలుసుకున్న విషయాలు ఇవి. సో మరి మీకు పుష్ప సినిమా ఎలా అనిపించింది మీ కామెంట్ ఏందో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి. మరొక ఇంటర్వ్యూతో చిట్టుబాబు గారితో మాట్లాడి మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.